నందమూరి వారసుడు అలాగే సినిమా స్టార్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన రీఎంట్రీతోనే తెలుగుదేశం పార్టీ సెట్ అవుతుందా ఇవే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ప్రశ్నలు అయితే దీనికి సంబంధించి తాజాగా కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర మంత్రిగా ఉన్న కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తాయి ఎందుకంటే నాని గారు జూనియర్ ఎన్టీ గారి ఎన్టీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు కూడా కాబట్టి ఆయన ఆయన గురించి ఏం మాట్లాడినా సరే ఒక సెన్సేషన్గా ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు అంటే ఇప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి నారా లోకేష్ గారు పార్టీని లీడ్ చేయగలరా లేదా చంద్రబాబు గారు పార్టీని గాల్లోకి వదిలేశారా ఇలాగ రకరకాల అనుమానాలు రకరకాల ప్రశ్నలు అందరి దృష్టి అధికార పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది మొత్తం రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిస్థితులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి తెలుగుదేశం పార్టీ లీడ్ చేసేది ఎవరు ఇదే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది తెలుగు తమ్ముళ్లలో కూడా ఈ ప్రశ్నలు లేకపోలేదు కాకపోతే అందరూ బయటపడడం కొంతమంది బయటపడతూ ఉంటారు అనధికారికంగా ఆఫ్లైన్ రికార్డులు అయితే ఇటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన త్వరలో రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు కాకపోతే ఇప్పుడు చిన్న వయసు కాబట్టి ఆయన ఇంకా సినిమాల్లోనే కంటిన్యూ అవుతారు అని చెబుతూ త్వరలో ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆయన వచ్చే టైంకి ఇంకా నారావారి కుటుంబం చేతిలోనే తెలుగుదేశం పార్టీ ఉంటే గనక ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో కొనసాగుతారా ఆ పార్టీని తీసుకుంటారా లేదంటే కొత్త పార్టీతో వస్తారా అనేది కూడా అప్పుడు ఆలోచించాలి అని ఒక హింట్ ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అంటే దీని అర్థం ఖచ్చితంగా ఆ టైంకి ఎందుకంటే ఆయన వస్తున్నారని చెప్పి పార్టీ వదిలేసి నారా ఫ్యామిలీ తప్పుకుంటుందా అంటే కష్టమే చెప్పలేము తప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి కొడాల నాని గారు హింట్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాకతో ఒకవేళ కొత్త పార్టీతో వస్తే ట్రెండ్ సెట్ చేస్తారా ట్రెండ్ ఫాలో అవుతారా ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగకుండా బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టగేలకు అధికారంలోకి వచ్చారు తానంటే ఏంటో నిరూపించుకుంటున్నారు ఒకవేళ అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ పాత ఇంకా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయితే గనక తెలుగుదేశం పార్టీలో లీడ్ తీసుకుంటే ఆ ముద్ర ఉంటుందా లేదంటే ఆ ముద్ర చెరుపుకొని టీడీపీకి అనుకూలంగా లేదంటే తాతగారి ఆశయాలకు అనుకూలంగా కొత్త పార్టీని తెర మీద తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారా ఆలోచనలనే సూచనప్రాయంగా బయటపెట్టారా కొడాల నాని గారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ఆలోచిస్తున్న పరిస్థితి మొత్తానికి ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వస్తారా జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీతో వస్తారా ఏదేమైనా సరే దీనికైతే కాస్తంత టైం పట్టే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది అప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుందా ఏంటి అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్